మాటలో జాగ్రత్తగా రానివ్వండి అని అన్నాను. చెప్పండి, మీరు మీరు సంస్కారవంతంగా బిహేవ్ చేస్తే నేను జాగ్రత్తగానే మాట్లాడుతాను. మీ క్రైస్తవులు పూర్తిగా అన్ని వదిలేసేసి హిందూ సన్యాసులుగా మారిపోయి మత ప్రచారం, అంటే హిందూ ప్రచారం చేస్తున్నారు అక్కడ ఫారిన్ కంట్రీస్లో. ఆ సంస్కారం అనేది హిందుత్వంలో ఉంది. బైబిల్ రాసిన వాళ్ళకి ఆ సంస్కారం లేదు. వాళ్ళు ఏం చేశారంటే, హలో, హలో, నమస్తే. నమస్తే అండి, నా పేరు హాన్ అండి. హాన్, ఎక్కడి నుంచి అండి? నేను యూకేలో ఉంటున్నాను. ఓకే అండి. మాది క్రిస్టియన్ అసోసియేషన్. క్రిస్టియన్ అసోసియేషన్ అంటే మీరు, అంటే మీది ఏమైనా చర్చా? మా ఫాదర్ పాస్టర్, కానీ మాకు ఏంటంటే కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట వరల్డ్ వైడ్. ఏఐసిసి అని విన్నారా? ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్. సో అది మాది. అంటే ఏఐసిసి అని రెండు మూడు ఉన్నాయి. ఇప్పుడు పీడి సుందర బ్యాచ్ ఒకటి ఉంది, మీరు వేరా? మాది వేరండి. సేమ్ అందులోనే, మాది వేరే బ్రాంచ్ లోకి వస్తుంది. అందులోనేనా? కేథలిక్ మాది. ఏందండి, మీరు కేథలిక్సా? ఓకే ఓకే. మీరు తెలుగు వాళ్ళేనా? నేను తెలుగునండి. ఎక్కడండి ఇక్కడ మీ ఊరు? అంటే ఇప్పుడు నేను మీ పర్సనల్ అడిగేదానికి ఫోన్ చేయలేదు. ఇప్పుడు నా పర్సనల్ అంటే ఇప్పుడు నా పేరు, మేము ఏ సైడ్ నుంచి కాల్ చేస్తున్నామో చెప్పాను. మా మా ఊరు అవన్నీ ఎందుకండి? యాక్చువల్గా మేము అడగాల్సిన దానికి ఫోన్ చేసాము. అంటే అంత సీక్రెట్ అవి? అంటే నేనైతే చెప్పేస్తాను, ఇప్పుడు మీరు నా ఊరు పేరు అడిగితే చెప్తాను. అవేం సీక్రెట్ కాదని అడుగుతున్నాను. మీరు ధైర్యంగా చెప్తారా? మీరు ఏ అడ్రస్ లో ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారండి మీరు? అడ్రస్ చెప్తే ఇప్పుడు కొట్టిస్తారా? అది నేను అనలేదు, అదే అన్నా నేను. ఇప్పుడు మీరు అడ్రస్ అడిగారు, అడ్రస్ అని అంటే నేను చెప్తానని అప్పుడు ఏం కొట్టిస్తారంటే, మీరు ఏం తప్పు చేస్తున్నప్పుడే కదా భయపడతారు కొడతారా అని. కాదు, ధైర్యంగా చెప్తారా? అసలు ప్రశ్న ఎందుకు వచ్చింది? ధైర్యంగా చెప్తాను నేను. అమీర్పేట మా అడ్రస్, ఓపెన్ గానే ఉంటది. ఓకే, మాది రాజ్, మాది రాజమండ్రి అండి. మాది పబ్లిక్ గా ఉంటది అడ్రస్, అమీర్పేట్ లో ఆర్ఎస్ బ్రదర్స్ ఆపోజిట్ ఉంటది, కావాలంటే రండి. ఓకే అండి, రాజమండ్రి. అంటే ఇప్పుడు అంటే స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు హిందూస్ అందరూ పర్ఫెక్ట్ అండి? ఇప్పుడు అంటే పూజారులు గానీ చేస్తున్న అందరూ పర్ఫెక్ట్ గా ఉన్నారా? మీ హిందూజం సంబంధించి పర్ఫెక్ట్, మీరు హిందూనే కదా? మీ మీనింగ్ ఏంటి అంటే పర్ఫెక్ట్ అని? అంటే డబ్బులు, డబ్బుల కోసం మోసం చేసేది లేదని అంటే దొంగ బాబాలని చెప్పి, అసలు ఇలాంటి వాళ్ళు ఎవరు లేరా మీ హిందూజం లో? ఉన్నారేమో, ఉంటే ఉండొచ్చు. ఉంటే ఉండొచ్చు, మీకు తెలీదా? మీరు ఇప్పుడు పూజల గురించి అడగడానికి చేశారా? పూజల గురించి వాళ్ళు హిందూసే కదండి, అంటే మీరు నమ్మిన దేవుడినే కదా నమ్ముతారు, పూజలు చేస్తారు, ఇదే కదా? అవును. సో మీ రిలీజియన్ ని కరెక్ట్ చేసుకోకుండా పక్క రిలీజియన్ వచ్చి దాన్ని కరెక్ట్ చేసేదానికి ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మాది హిందుత్వం అనేది ఒక ఇల్లు అనుకోండి. ఇప్పుడు మా ఇంట్లో ఒకడు తాగబోతాడో తిరగబోతాడు ఉంటాడు, అంటే అన్నదమ్ములు 10 మంది ఉంటే అందరూ మంచోళ్ళే ఉండరు, ఒకడు ఎదవ ఉంటాడు. ఉంటే మీ ఇంట్లో ఎదవ ఉన్నాడు కాబట్టి నేను మీ ఇల్లు తగల పెడతాననే రైట్ పక్కింటోడు ఉండదు, పాయింటేనా? ఉండదు. నేను చెప్తున్నా వినండి, ఏం జరుగుతుందనంటే పక్కింట్లో ఉండు వచ్చి మా ఇల్లు తగలబెడుతున్నాడు. మా ఇంట్లో ఉన్నవాడిని సరి చేసుకోవడం కంటే ఇల్లు తగలబడకుండా ఎదుటివాడు ఏదైతే మా మీద అటాక్ చేస్తున్నాడో వాడి మీద ఫైట్ చేయడం ఇంపార్టెంట్. ముందు మా ఇల్లు ప్రొటెక్ట్ చేసుకుని తర్వాత ఇంట్లో ఉన్నవాడి గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు మీరేమంటున్నారంటే ఇల్లు తగలబెడతా? ఇప్పుడు నేను ఇల్లు తగలబెడతాను తాపుతున్నావు ఏంటి? మీ ఇంట్లో చెడ్డోడు ఉన్నాడు కదా, వాడిని సరి చేసుకో. నువ్వు చేయాల్సిన ఒక నిమిషం హాన్ గారు, ఇప్పుడు మీరు చెప్పేది నేను విన్నా కదా. మీరు చెప్పేటప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడేటప్పుడు మీరు కూడా వినండి. అలాగే నాది అయిపోయాక మీరు మాట్లాడండి, ఎందుకంటే ఇప్పుడు ఏమో హడావిడిగా ఇప్పుడు టీవీ ఛానల్స్ లో అక్కడక్కడ కుక్కల్లా అరుసుకుంటూ రసరస చేస్తున్నారు, అలా అయితే నేను మాట్లాడను. ఇప్పుడు ఎవరండి అరుస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు తను ఆపాలనుకున్నాను, అవసరం లేదు. కాబట్టి మీరు కూడా సెన్స్ పెట్టి మాట్లాడండి, అంటే వర్డ్స్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మీరు సంస్కారవంతంగా బిహేవ్ చేస్తే నేను జాగ్రత్తగానే మాట్లాడుతాను. సంస్కారవంతం అంటే మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా ఉండండి సరిపోతే. తప్ప కుక్కలని అంటే నేను ఇంకో మాట అనొచ్చు కదా, కాబట్టి ఇప్పుడు మాట్లాడు, చెప్పాల్సింది చెప్పండి. మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి, నేను మిమ్మల్ని అనలేదు, టీవీ ఛానల్స్ లో ఇట్లా చేస్తున్నారు అంటున్నాను. ఓకే చెప్పండి. అది పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, మీ ఇంట్లో సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కదా అన్నారు, కరెక్టే. సరి చేసుకోవాల్సిన విషయాలు ప్రతి ఇంట్లో ఉంటాయి, అలాగే దానికి కూడా నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. కానీ మా ఇంట్లో సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి నేను మీ ఇల్లు పడగొడతాను, తగలేడతానని చెప్పి వచ్చేవాడిని మేము ఆపకుండా ఉండకూడదు అనటానికి అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇదే పాయింట్ మీకు అప్లై చేసుకోండి. మీకు అప్లై చేసుకుని మీ క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళని సరి చేసుకోండి. మీ క్రైస్తవులు కరెక్ట్గా ఉన్నారా, బైబిల్కి అనుగుణంగా ఉన్నారా? ఇప్పుడు విగ్రహారాధన వద్దంటారు, అంటే మీరు కేథలిక్స్ కాబట్టి
విగ్రహారాధన చేస్తారేమో. ఇప్పుడు మీకు ప్రొటెస్టెంట్లు విగ్రహారాధన చేయకూడదు అంటారు కదా, అవునా కదా? కాబట్టి అసలు విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదు మీరు తేల్చుకోండి. ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లు తేల్చుకోండి ఫస్ట్, తేల్చుకుని విగ్రహారాధన చేసే వాళ్ళందరినీ మనిపించేయండి క్రైస్తవంలో. అలాగే ఇప్పుడు ఎక్కడెక్కడ ఏసు విగ్రహాలను ఎన్ని పడగొట్టేసేయండి, అంటే ఒకవేళ చేయకూడదు అని రుజువు అయితే బైబిల్కి అనుగుణంగా. అట్లా మీరు క్రైస్తవాన్ని మొత్తం క్లీన్ చేసేసుకుని ఒక అభిప్రాయానికి వచ్చి మీరు క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్లు ఏది నిజమో తేల్చుకుని అప్పుడు మీరు హిందువుల దగ్గరకు వస్తే బైబిల్ కరెక్టా కాదు మేము చెక్ చేసుకుంటాం. ఇది రెండో పాయింట్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు క్రిస్టియన్స్ క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ మా బాధ ఏదో మేము పడతాం, ఇందులో మీ బాధ ఏంటి? మీ బాధ ఏది పడతలేదు, మీ బాధ ఏది మీ పడట్లేదు. మీరు హిందువులు మతమార్పిడి అవ్వమని అడుగుతున్నారు, ఫోర్స్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఆశ భయాలకి గురి చేస్తున్నారు. అంటే ఆశ అంటే స్వర్గం పేరుతో లేకపోతే రోగాలు తగ్గిపోతాయని, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని, రకరకాల అద్భుతాలు మిరాకిల్స్ జరుగుతాయని ఇలా చాలా చాలా దొంగ సాక్ష్యాలు చెప్పించి ఆశ కల్పిస్తున్నారు. ఇక్కడ రాకపోతే మీరు నరకానికి పోతారు, దేవుని ఉగ్రత వస్తుందని భయాలు పెడుతున్నారు. ఇలా మనిషికి ఉండేటటువంటి బలహీనతలను ఆసరాగా చేసుకుని సాధారణంగా మీరు మతమార్పులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. చెప్పండి చెప్పండి. క్రిస్టియానిటీ పర్ఫెక్ట్ అని చెప్పి నేను చెప్పను, ఎందుకంటే మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు. అలాగే అన్ని మతాల్లో హిందూయిజం లో కూడా అన్ని మతాల్లో ఉంటారండి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అంటున్నారు. ఉంటారు. ఇప్పుడు హిందూయిజం లో నిజంగా అంత పర్ఫెక్ట్ గా ఉండి కేవలం క్రిస్టియన్స్ హిందూస్ ని టార్గెట్ చేసి ఓకేనా, వాళ్ళు వీక్ మైండ్ లేదంటే ఇప్పుడు ఒక మాట చెప్తే ఎలా నమ్మేస్తారండి? ఇప్పుడు దేవుడు లోకానికి వెళ్ళిపోతారంటే నమ్మేసి ఎలా నమ్మేస్తారు? ఇప్పుడు క్రిస్టియన్స్ అంత వీక్ గా ఉంటారు కదా, ఇప్పుడు క్రిస్టియన్లోకి వచ్చి అమ్మ మీరు హిందూస్ లోకి మారండి అంటే మీరు అంత వీక్ గా ఉంటారు అనుకుంటున్నారు మీరు? దీనికి సమాధానం చెప్తాను. అయిపోయిందా మీ ప్రశ్న? అయిపోయిందా? చెప్పండి. ఇప్పుడు క్రైస్తవ మత ప్రచారకులు ఎంతమంది ఉన్నారు, హిందూ మత ప్రచారకులు ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే ఎంతమంది ఉన్నారనేది ఒక అదొక అంశం. రెండో అంశం ఏంటంటే వీళ్ళు మత ప్రచారం చేసే విధానం, అంటే హిందూ ప్రచారకులు మత ప్రచారం చేసే విధానం లేదా క్రైస్తవ మత పాస్టర్లు మత ప్రచారం చేసే విధానం చూడండి. ఇప్పుడు ఊర్లో 4-5 పాస్టర్లు అంటున్నారు ప్రతి ఊర్లో, అసలు క్రిస్టియన్స్ ఉన్నా లేకపోయినా ఆ ఊర్లో పాస్టర్ అంటున్నాడు, అదొక కామెడీ అయిపోయింది. మొత్తం సుమారుగా 25 లక్షల మంది పాస్టర్లు ఉన్నారని అంచనా మొత్తం భారతదేశంలో. 25 లక్షల మంది ఇక్కడ పూజారులు ఉన్నారు కానీ వీళ్ళు మత ప్రచారం చేయరు, గుడికి వచ్చిన వారికి అర్చన చేసి ప్రసాదాలు ఇస్తారు. ఇక్కడ మా పూజారులు ఎవరు కూడా మీ క్రైస్తవులు ఇళ్ళకొచ్చి మా దేవుణ్ణి నమ్ముకోండి మీ కష్టాలు పోతాయని ఎవరు మత ప్రచారం చేయరు. కానీ నిత్యం 25 లక్షల మంది, ఇందులో సగానికి పైగా లేకపోతే 3 వంతులు అనుకోండి అనుకోవచ్చు. సాధారణంగా అందరూ వాళ్ళ మీదకి వెళ్ళి దండయాత్రలైన సువార్త దండయాత్రలు మత ప్రచారం చేసేవాళ్ళే, ఇంటింటికి సువార్త అని చెప్పి హిందువులు ఇళ్ళకొచ్చి మత ప్రచారం చేసేవాళ్ళే. అసలు పాస్టర్ల సంగతి పక్కన పెట్టేయండి, కామన్ క్రిస్టియన్ కూడా ఒక పిల్లడు చదువుకుంటున్నాడు అనుకోండి, ఆ పక్కన చదువుకునే పిల్లలను మతం అప్పుడు ట్రై చేస్తాడు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఉద్యోగం చేసేవాడు మీరు నిజదేవుడు నమ్ముకోండి మీరు మీ కుటుంబం రక్షించబడతారు లేకపోతే నరకానికి పోతారంటాడు, మీ దేవుడు అట్లా మీ దేవుడు ఎట్లా అంటాడు. ఇలాంటి కేసులు ఎన్నో చూసాం, కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి మా ఛానల్లో. ఈ ఇంత దుర్మార్గంగా పక్క మతం మీద అటాక్ చేస్తూ మీ మతం అసత్యం అని, మా మతంలోకి రాకపోతే మీకు బ్రతికే లేదని హిందుత్వం ప్రచారం చేయదు. అంటే హిందూ మతం పక్క మతాన్ని బ్రతకనిచ్చేది, ఆ సంస్కారం అనేది హిందుత్వంలో ఉంది. బైబిల్ రాసిన వాళ్ళకి ఆ సంస్కారం లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఇది ఒక్కటే సత్యం, ఇందులోకి రాకపోతే సర్వనాశనం అయిపోతారు, ఇది ఈ పాయింట్ పట్టుకుని మీరు అందరికీ వెళ్ళి నమ్మించి మత ప్రచారం చేయండి, మత మార్పిడి చేయండి అని చెప్పారు ఆ బైబిల్ రాసిన వాళ్ళు. ఈ పురుగు దూరింది కదా, మనిషికి ఈ బుద్ధి పుట్టింది కదా, ఇక వాడు పైగా ఇది ప్రచారం చేస్తే వీడికి 10% వస్తుంది, ఇది మంచి ఇన్కమ్ సోర్స్ కూడా, ఇక ఇది పట్టుకుని మా బైబిల్ చెప్పింది అంటున్నాడు, మత ప్రచారం మత మార్పులు చేస్తున్నాడు 10% దోచుకుంటున్నాడు. ఇక్కడ హిందూ ప్రచారకులు ఎవరు 10% ఎవరండి? కాబట్టి అదే కెరియర్గా పెట్టుకుని వేల మంది లక్షల మంది ప్రచారకులు ఎవరు తయారవ్వట్లేదు. పైగా ఇప్పుడు ఒకడు పూజారి అవ్వాలంటే వాడికి ఒక అర్హత కావాలి, వేదం చదవాలి లేకపోతే పురాణాలు శాస్త్రాలు అధ్యయనం చేయాలి, ఒక నియమ నిష్టలు ఇవన్నీ ఉంటాయి. పాస్టర్ అవ్వడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, అక్కడికి అసలు బైబిల్ కూడా రాను, రాత్రి దేవుడు కళ్ళ కనపడ్డాడు అంటాడు. మీ పాస్టర్ల సాక్ష్యాలు ఉన్నాయి, పచ్చి తాగుబోతుంది నిన్నటిదాకా తిరిగిపోతుంది ఈ రోజు పాస్టర్ అయిపోయాను అంటాడు. ఇప్పుడు నిన్న ఒక టెస్టమని రోల్ పెట్టాం, అందులో నరమాంస పక్షుడు అంట 100 మందిని చంపాడంట, ఆడు పాస్టర్ అయిపోయాడంట, హత్యలు చేసినాడు, రౌడీ మొన్నటిదాకా ఒకటి రౌడీ చేయడంట, నా దేవుడు కనపడి నన్ను మార్చేసాడు నేను పాస్టర్ అయిపోయాను అంటున్నాడు. వీళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, తాగుబోతులు తిరుగుబోతులు అంటే పోరంబోకు వేదవాళ్ళందరూ పాస్టర్లు అయిపోతున్నారు, మత మార్పిడి అవ్వమని చెప్తున్నారు, 10% దోచుకుంటున్నారు. ఎంత చెండాలో హిందుత్వంలో లేదండి. ఇప్పుడు చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు మీరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు హిందూ కదా, మీ హిందూయిజం మీద మీకు నమ్మకం ఉందా? లేకపోతే ఇది కరెక్ట్ రిలీజియన్ అని లేకుండా ఎలా దీనికోసం పనిచేస్తామండి? ఓకే ఓకే ఉంది కదా. సో ఇప్పుడు నేను వచ్చి అండి మీరు క్రిస్టియన్ లోకి మారండి అని అంటే మీరు మారతారా? నేనైతే మారను. ఎందుకంటే ఒక్క నిమిషం ఒక చెప్పి, నేను ఇందాక మీరు మాట్లాడద్దు అన్నప్పుడు నేను సైలెంట్ ఉన్నాను కదా, నేను అడిగాక కంటిన్యూ చేస్తున్నాను. సరే మీరు చెప్పండి. మీరు మారండి అన్నప్పుడు మీరు మారరు అని అన్నారు కదా, ఎందుకంటే మీ రిలీజియన్ లో మీకు నమ్మకం ఉంది మీ దేవుడు ఏదో చేస్తాడు అని. ఆ నమ్మకం లేకే కదా ఇప్పుడు 10 మంది వచ్చి పాస్టర్లు వచ్చి అమ్మ మీరు
మీరు మారండి అని అంటే మీ రిలీజన్ లో నమ్మకం లేకే కదా మారిపోతున్నారు క్రిస్టియానిటీలోకి. అవునా? సరే వస్తున్నాం అండి. ఇప్పుడు సరే ఇది అయిపోయింది, ప్రశ్న అయిపోయింది కదా, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నమ్మకం లేక మారడం కాదు, వచ్చిన వాళ్ళు మోసం చేస్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు ఏదో ఒక సేల్స్ బాయ్ వచ్చాడు అనుకోండి, వాడు ప్రొడక్ట్స్ అవి పట్టుకొచ్చాడు. ఇది సారీ అండి డిస్టర్బ్ చేసినందుకు, ఒక నిమిషం. మీరు ఇందాక అందుకనే ఈ క్వశ్చన్ అడగక ముందే ఎగ్జాంపుల్ చెప్పాను, మీ దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు మారవు కదా. ఇప్పుడు వీళ్ళకి నమ్మకం లేక కదా మారుతున్నారు, వేరే దేవుడు ఏదో చేస్తాడని చెప్పి. లేదు లేదు, మీకు ఆల్రెడీ దానికి ఫస్ట్ మొదట ఆన్సర్ వచ్చేసింది. మీకు ఆశా భయాలు కల్పించి అంటే మనిషి బలహీనతలను ఆసరాగా చేసుకుని. నేనేమంటున్నా అర్థమైంది మీకు? నేను అదే అంటున్నానండి, మీకు స్ట్రాంగ్ గా కానీ మీ దేవుడే నిజంగా ఏదో చేస్తాడంటే 100 మంది ఇంకొక దేవుడు లేదంటే ఇది మంచిది అది మంచిది అంటే మనిషి మారడు. ఎందుకంటే నా దేవుడే గొప్పడని చెప్పుకుంటాడు తప్ప ఇడు మాట. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక పాస్టర్ వచ్చి హిందూని క్రిస్టియానిటీలో మారమంటాడు, మారిపోతాడు హిందువుడు. క్రిస్టియానిటీలో ఏం చేయలేదని చెప్పి మళ్ళీ హిందూయిజంలోకి వచ్చి ఆ దేవుడు ఏం చేయలేదని చెప్పి చెప్తాడు. ఇక్కడ ఒక నిక్రమైన మైండ్ లేదు అని అన్నప్పుడు, ఒక దేవుడి మీద ఒక నమ్మకమే లేదు అని అన్నప్పుడు అసలు ఆ రిలీజన్ మారడు కదా మనిషి. ఇప్పుడు మీరు ఇంత స్ట్రాంగ్ గా మీ దేవుడు గొప్పడని నమ్ముతున్నారు కాబట్టి నేను అడిగినప్పుడు నేను మారను అని అన్నారు. మీ దేవుడు ఏదో ఒకటి తన జీవితంలో చేసుంటే నా దేవుడు ఈ రోజు నేను పూజ చేశాను కాబట్టి నా దేవుడు నా జీవితంలో ఇచ్చేసాడు నేను మారని క్రిస్టియానిటీలోకి అని చెప్తాడు మనిషి ఎవరైనా గానీ, ఎంత వీక్నెస్ పట్టుకున్నా గానీ మనిషి నైజం అది. అలాంటిది ఇప్పుడు పాస్టర్ వచ్చి నువ్వు లోకానికి వెళ్ళిపోతావు లేదంటే నువ్వు ధన్వంతరాలు అయిపోతావు అని అంటే మనిషి నమ్మేయడానికి అక్కడ మీ దేవుడు ఏం చేయలేదు కాబట్టే కదా క్రిస్టియానిటీలోకి వచ్చి చూద్దామని చెప్పి హిందూస్ వస్తున్నారు. నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు 2 పాయింట్లు చెప్పారు. 25 లక్షల మంది పాస్టర్లు ప్రతిరోజు ఇళ్ల మీదకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు కాబట్టి హిందువులు మత మార్పిడి చేయగలుగుతున్నారు అనేది ఒక పాయింట్, మీరు అది నోట్ చేయలేదు అనుకుంటాను, గుర్తు తెచ్చుకోండి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక రంగురాళ్ళు పట్టుకొచ్చి ఈ రంగురాళ్ళుని ఇవి రత్నాలని చెప్పి నమ్మించి అంటగట్టాడు అనుకోండి, వాడు నమ్మాడు వాడు కొనుక్కున్నాడు, నీకేంటి మధ్యలో అంటే మధ్యలో వచ్చేది రంగురాళ్ళు రా రత్నాలు కాదురా అని చెప్తున్న వ్యక్తిని పట్టుకుని వాడు నమ్ముతున్నాడు, వాడికి తెలియకుంటున్నాడు కాబట్టి వాడికి వాడు నష్టపోతాడు, నీకేంటి అని అడుగుతున్నారు మీరు. మీరేంటంటే మేము రంగురాళ్ళు తీసుకొచ్చి లేకపోతే ఏదో తీసుకొచ్చి అంటగడతాము, మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు, తెలియని వాళ్ళని మేము మోసం చేసుకుంటాము, మధ్యలో మీకేంటి అని అడుగుతున్నారు మీరు. అది మీరు అనుకున్నారండి, మీరు అనుకున్నారంటే మీ మతంలో దేవుడే గాని ఏదో ఒకటి చేస్తుంటే క్రిస్టియానిటీలోకి రావాలన్న మైండే ఉండదు కదా హిందూస్ కి. అదొక్క పాయింట్ నాకు సమాధానం చెప్పండి మీరు. ఇప్పుడు దేవుడు తెలివిచ్చాడు కదా మంచి ఏంటి చెడు ఏంటి ఏ దేవుడు ఏంటి అని చెప్పి ఆలోచించేదానికి దేవుడు మైండ్ ఇచ్చాడు. ఆ మైండ్ ఆలోచన లేకుండా ఇది అని అంటే అందులోకి వెళ్ళి ఇది అని అంటే ఆ రిలీజన్ లో వెళ్ళిపోయి హిందూయిజంలోకి వచ్చి. సరే మీరు మీ మీ మోసాలు మీరు చేస్తున్నారు కదా, ఇప్పుడు నేను వచ్చి ఏం చేస్తున్నాను, ఒరే అందులో వెళ్తే మీరు మీరు ఏదైతే నమ్మి అక్కడికి వెళ్ళారో అందులో అంతా కూడా ఇది ఉందని చెప్పి ఆ చండాలం అంతా చూపిస్తున్నాను నేను. వాళ్ళు ఆలోచించుకుని వెనక్కి వస్తున్నారు. ఇందులో మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు మీరు నిజదేవుని చూపించండి క్రైస్తవులకి. ఇప్పుడు క్రైస్తవులు గర్వాపి చెబుతున్నారు మా వీడియోలు చూసి. ఇక్కడ క్రిస్టియన్స్ హిందూస్ మారలేదండి, గుర్తుపెట్టుకుంటది. క్రిస్టియన్స్ హిందూస్ మారలేదు, హిందూస్ క్రిస్టియానిటీలోకి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ హిందూలో పడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి, అక్కడికి వస్తున్నాను ఆగండి. అంటే ఇప్పుడు మీరు లండన్ లో ఉన్నారు కదండి. అవునండి. లండన్ లో ఇప్పుడు ఫారినర్స్ హిందువులుగా మారిన వాళ్ళు లేరా? అంటే నేను చూసిన వాళ్ళు లేరండి ఇక్కడ, మాక్సిమం క్రిస్టియానిటీ కమ్యూనిటీ ఉంటుంది. అదే మీరు చూసిన వాళ్ళు లేరు అసలు జనరల్ గా, అసలు లండన్ లో ఎక్కడ లేరా క్రైస్తవులు హిందువులుగా? నాకు తెలీదు అని చెప్తున్నా, నాకు తెలియదు. మీరు ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి గూగుల్ లోకి వెళ్ళి చూడండి. అంటే మీరు ఏ దేశం తీసుకోండి, రష్యా తీసుకోండి, అమెరికా తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, ఇంగ్లాండ్ తీసుకోండి, ఏదైనా సరే క్రైస్తవ దేశాలు ఫారినర్స్ లో హిందువులు ఎంతమంది మారారు ఒకసారి సెర్చ్ చేయండి. లక్షల మంది ఉంటారు. లక్షల మంది దేనికి ఏంటి దేనికి? హిందూయిజంలోకి మారిన క్రైస్తవులు హిందువులుగా మారిన వాళ్ళు. మీకు కావాలంటే నేను మీకు లింకులు పెడతాను ఫారినర్స్ వాళ్ళు. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ ఫారిన్ కంట్రీస్ తోనే ఇండియన్స్ తోనా? మీరు మీరు ప్రశ్న అడిగారు, నేను సమాధానం ఇద్దాను. కన్క్లూషన్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి మళ్ళీ. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే హిందువులు క్రైస్తవులుగా మారుతున్నారు, క్రైస్తవులు ఎవరు హిందువులుగా మారతలేదు అని అడిగారు కదా, దానికి చెప్తాను నేను. మీ క్రైస్తవ దేశాలలో కొన్ని లక్షల మంది కోట్ల మంది హిందువులుగా మారారు ఫారినర్స్. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి రష్యాలో ఎంత మంది హిందువులు అయ్యారు, ముఖ్యంగా ఇస్కాన్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇస్కాన్ వాళ్ళు మత ప్రచారం చేస్తున్నారు అక్కడ. ఇంకా చెప్పాలంటే మీ క్రైస్తవులు పూర్తిగా అన్ని వదిలేసేసి హిందూ సన్యాసులుగా మారిపోయి మత ప్రచారం అంటే హిందూ ప్రచారం చేస్తున్నారు అక్కడ ఫారిన్ కంట్రీస్ లో. చక్కగా పంచగట్టుకుని సాంప్రదాయ వస్త్రధారణ చేసుకుని భజన చేసుకుంటూ కృష్ణుడి గురించి చెప్పుకుంటూ వీధుల్లో తిరుగుతున్నారు. అవన్నీ మీరు చూడలేదు అని బహుశా చూడండి, యూట్యూబ్ లో గూగుల్లో చాలా ఉంటాయి. కాబట్టి హిందువులు మాత్రమే క్రైస్తవులుగా మారుతున్నారు అని మీరు ఆలోచన చేస్తున్నారు, తప్పది. క్రైస్తవులు కోట్ల అక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఫారినర్స్ ఒకసారి హిందువులోకి వెళ్తే మళ్ళీ క్రిస్టియన్ లోకి వచ్చారా? ఏంటండి ఇప్పుడు ఫారినర్స్ హిందూస్ లోకి మారారు అన్నారు కదండి, వాళ్ళు మళ్ళీ
తిరిగి మళ్ళీ క్రిస్టియానిటీలోకి వచ్చారా? చచ్చినారు వాళ్ళు, చచ్చిపోయింది అక్కడ రేఖ. ఇది 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 బంగారంగా అసలు హిందూ ధర్మం ఒకసారి వాళ్ళు రుచి చూసిన తర్వాత మళ్ళీ ఆ పుర్తలో ఎందుకు దిగుతారు? మరి రుచి చూసిన హిందూస్ మళ్ళీ క్రిస్టియానిటీలోకి ఎందుకు వస్తున్నారు ఇక్కడ? ఎక్కడ ఏంటండి? ఇక్కడ ఇండియన్స్ లో ఇప్పుడు మీ దేవుని రుచి చూసారు కదండి, ఇలాంటి వాళ్ళు హిందూస్ ఎందుకు వస్తున్నారు క్రిస్టియానిటీలోకి? అదే చెప్తున్నా, అదే చెప్తున్నా. వీళ్ళకి అసలైన హిందుత్వం అనేది వీళ్ళు ఇంకా ఆచారంలోకి రాలేదు. వీళ్ళకి ఆ జ్ఞాన మార్గంలోకి రాక మీ ఈ పాస్టల్ ఆటలు సాగుతున్నాయి. ప్యూర్ గా హిందుత్వం అంటే ఏంటి? హిందుత్వం అనేది జ్ఞాన మార్గము, యోగ మార్గము. ఈ ఫిలాసఫీ కామన్ మ్యాన్ కు ఉండదు కాబట్టి పాస్టర్లు వేసే వలక పడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఫారినర్స్ అట్లా కాదు కదా, వాళ్ళు స్టడీ చేస్తారు, బాగా రీసెర్చ్ చేస్తారు. ఒక్కసారి అదేంటి ఇదేంటి చూసుకున్న తర్వాత మళ్ళీ చచ్చిన వెనక్కి పోరు. ఇక్కడ మళ్ళీ మీరు డైవర్ట్ అవుతుంది. పాయింట్ ఏంటంటే హిందువులకి ఏదన్నా చేస్తే క్రైస్తవులకి ఎందుకు మారుతారు అని మీరు అడుగుతున్నారు కదా. మరి క్రైస్తవులు మీరు ఫారిన్ కంట్రీస్లో చాలామంది మారని చెప్పాను, క్రైస్తవుల నుంచి హిందుత్వంలో. అలాగే సరే, ఇక్కడ హిందుత్వం నుంచి క్రైస్తవులకు వచ్చారు. మరి క్రైస్తవులకు వచ్చిన తర్వాత మీ దేవుడు ఏదైనా చేయాలి కదా వీళ్ళకి, మళ్ళీ క్రైస్తవులుగా. ఒక్క నిమిషం ఇప్పుడు అది మీరు మాట్లాడేది ఎలాగుందంటే, మా హిందూస్ నుంచి క్రిస్టియన్లోకి వచ్చాక మీ దేవుడు ఏదో చేసేయాలని అంటే మీరు అనేది మీకైనా అర్థమవుతుందా? మీరు అన్నదే అడుగుతున్నాను నేను. ఏదో ఒకటి నేను అనలేదే క్రిస్టియానిటీలోకి వచ్చినప్పుడు దేవుడు ఏదో చేసేయాలని చెప్పి నేను మీరు అంటున్నారు. మా దేవుడు ముదులుకున్న క్రిస్టియన్లోకి వచ్చినప్పుడు మీ క్రిస్టియన్ దేవుడు ఏదో చేసేయాలి కదా అని అంటున్నారు. అదే మరి మీరేమన్నారు, మీరు హిందువులు మత మార్పిడి ఎందుకు, మీ హిందుత్వంలో ఉన్న దేవుడు వాళ్ళకి ఏదో ఒకటి చేసినట్లయితే మత మార్పిడి అయ్యేవాళ్ళు కాదు కదా అని అడిగారు. అలాగే వాళ్ళు ఏదో ఆశపడి క్రైస్తవంలోకి వస్తున్నారు ఏదో జరిగిద్దని, అదంతా ట్రాష్ అని అర్థమవుతుంది. మరి క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత మీ దేవుడు ఏదో ఒకటి చేసి వాళ్ళు నిలబెట్టుకోవాలి కదా, మరి ఎందుకు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు? ఇక్కడ క్రిస్టియానిటీలో తర్వాత మారారు, ముందు హిందూజం లో ఉన్నప్పుడు మీ దేవుడు ఏదో ఒకటి చేస్తే అసలు క్రిస్టియానిటీలోకి మారరు కదా. నేను అందుకే ఫారిన్ కంట్రీస్ ఎగ్జాంపుల్ చెప్పాను, వాళ్ళు బై బర్త్ క్రైస్తవులు, మరి వాళ్ళు ఎందుకు హిందూ? మీరు ఇంటర్వ్యూ ఇండియన్స్ చేస్తున్నారు, ఫారిన్ కంట్రీ వాళ్ళు చేస్తున్నారు, అంటే మీరు అసలు ఒక మనిషి గురించి మాట్లాడుతున్నారా? లేకపోతే ఇప్పుడు భారతదేశం, ఇప్పుడు మీరు లండన్ లో ఉన్నారు కదా, మీ అంటే ఇక్కడే ఏదో ఒక ఫారినర్స్ గురించి నేను అసలే ఎత్తలేదు. ఇప్పుడు మీరు ఇండియన్స్ ఇంటర్వ్యూ చేస్తారు, ఇండియన్స్ గురించి మాట్లాడండి. ఫారినర్స్ కాదండి, నేను మనిషి అంటే మీ దేవుడు గురించి మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఫారినర్స్ గురించి మాట్లాడకూడదా, ఎగ్జాంపుల్ తీసుకోకూడదా? ఫారినర్స్ ఎగ్జాంపుల్ మీరు నేను అనేది ఇక్కడ మీరు చేస్తుంది చెప్పండి అంటున్నాను. మీరు నిజంగా ఒక ఫారినర్ అని తీసుకొచ్చి హిందూస్ నిజమైన దేవుడు అని అంటే అప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పండి, నేను నమ్ముతాను. మీరు సరే అండి, మీరు ఏ కంట్రీకి వెళ్ళారు ఇంటర్వ్యూ తీసుకునే దానికి ఎవరినైనా? నేను ఇంటర్వ్యూ తీసుకుని యూట్యూబ్ లో బోల్డ్ ఉన్నాయండి, మీ కాల్ లింక్ పంపిస్తాను చెప్తాను. యూట్యూబ్ లో ఎవరు కావాలి? ఇక్కడ మీరు ఇంటర్వ్యూ చేస్తుందని అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పండి. 100 ఉంటాయి మంచి గురించి క్రిస్టియన్ అంటే, 100 ఉంటాయి హిందూస్ 100 మంచి ఉంటాయి. మీరు చేసి చెప్పండి ఇక్కడ. ఇప్పుడు నేను ఫారినర్స్ తో నేను మాట్లాడితేనే మీరు నమ్ముతారా? అంటే వీడియోలు ఉంటే నమ్మరా? వీడియో అలా అయితే ఇప్పుడు క్రిస్టియన్ కూడా మంచిదండి, వీడియోలు ఉన్నాయి కదా, మరి దేవుడు నిజమైన ఉంటాయని నమ్మండి. మీరు చెప్పిన పాయింట్ కి నేను సమాధానం చెప్పాను. హిందువులు అదే నేను దేవుడు నిజమనే పాయింట్ గురించి నేను చెప్పట్లేదు, మీరు డైవర్ట్ చేస్తున్నారు. మీరు ఏమన్నారంటే హిందువులే క్రైస్తవులుగా మారుతున్నారు తప్ప క్రైస్తవులు హిందువులుగా మారట్లేదు అన్న పాయింట్కి నేను ఫారిన్ కంట్రీస్ లో లక్షల మంది కోట్ల మంది బై బర్త్ క్రైస్తవులైన వాళ్ళు హిందువులుగా మారారు అన్న చెప్పాను. దానికి మీరు ఒప్పుకుంటున్నారా లేదా? మీరు అది డైవర్ట్ చేసేసి అది ఫారిన్ కంట్రీ డైవర్ట్ చేసేది కాదండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ఏ పాయింట్ చెప్పాలి? కాల్ రికార్డ్ అవుతుంది, ఇది చక్కగా పబ్లిష్ చేస్తాం, దీన్ని పబ్లిక్ లో పెడతాం. ఇది అర్థమవుతుందా మీకు? మీరు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫారినర్స్ గురించి చెప్పినట్టే వీడియోస్ లేవాలంటే కింద మీకు కమెంట్లు ఏమని వస్తాయంటే క్రిస్టియానిటీ గురించి కూడా 100 ఉన్నాయి కదా అని చెప్పి అంటారు. దానికి ఏం సమాధానం చెప్తారు? మీరు అడిగిన ప్రశ్న ఏంటి, నేను చెప్పిన సమాధానం ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? మీరేమన్నారు హిందువులే క్రైస్తవులుగా మారుతున్నారు తప్ప క్రైస్తవులు హిందువులుగా మారట్లేదు అన్న దానికి ఫారిన్ కంట్రీస్ లో ఇంటర్వ్యూ చేస్తేనే మారిన, అదే మీకు అర్థం, నేను ఇంటర్వ్యూ చేస్తేనే వాళ్ళు మారినట్టు అని అడుగుతున్నాను నేను. ఓకే అండి, ఇప్పుడు నేను ఆ పాయింట్ కి కరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు క్రిస్టియానిటీ హిందూస్ క్రిస్టియానిటీలోకి మారిన వాళ్ళు 100 వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో కదా. ఏంటండి ఇప్పుడు హిందూస్ నుంచి క్రిస్టియన్, ఇప్పుడు ఇండియన్స్ ని మీరు ఇంటర్వ్యూ చేశారు కాబట్టి నేను దాన్ని వదిలేస్తున్నాను. ఫారినర్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఫారినర్స్ గురించి చెప్పినప్పుడు చాలా మంది హిందూస్ నుంచి క్రిస్టియానిటీలోకి మారి దేవుడు నిజమైనోడు అని చెప్పి చెప్పిన వీడియోలు 100 ఉన్నాయి. మీరు అరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అసలు మీరు కొంచెం లాజిక్ పెట్టి ఆలోచించండి. మీరు ఎక్కడో ఏదో పరధ్యానంలో ఉండి ఆలోచిస్తున్నట్టున్నారు. అసలు మీ ప్రశ్న ఏంటి, ఎవరు చెప్పిన దాన్ని బట్టి దేవుడు నిజమా కాదా అని చెప్పదలుచుకున్నారా? అందులోకి ఇందులోకి వచ్చిన వాళ్ళు, ఇందులో నుంచి అందులోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారని చెప్పదలుచుకున్నారా? అసలు నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. స్ట్రైట్ గా అడగడం కాదు, మీరు ఫారినర్స్ గురించి 100 వీడియోలు ఉన్నాయి కదా అని అన్నప్పుడు నేనేమన్నా మరి క్రిస్టియానిటీ గురించి కూడా 100 ఉన్నాయి కదా హిందూస్ నుంచి మారి, అయ్యే నమ్మచ్చు కదా మీరు అని అంటున్నాను.
అరే వాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను నమ్మమని చెప్పట్లేదండి. మీకు మీకు అర్థమవుతుంది అసలు? ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు దేవుడు హిందుత్వంలోకి వచ్చారు కాబట్టి హిందుత్వం నమ్మమని నేను మీకు చెప్పట్లేదు. మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు? మీకు లాజిక్ ఉందా? నా పర్సనల్ డీటెయిల్స్ లోకి వెళ్తే మర్యాదగా ఉండదండి. మర్యాద నువ్వు మర్యాద మాట్లాడు. మీరు క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నారు, మీకు ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు డైవర్ట్ చేస్తున్నారు. మీరు ఫారినర్స్ గురించి మాట్లాడారు, దాని గురించి టాపిక్ మాట్లాడండి. మీరు డైవర్ట్ చేయకుండా మీరు అడిగిన ప్రశ్నకి హిందుత్వంలో నుంచి క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉన్నారు తప్ప క్రైస్తవుల నుంచి హిందుత్వంలోకి మారిన వాళ్ళు లేరు అన్న దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ మారిన వాళ్ళు ఉన్నారని చెప్తే మరి ఇక్కడ కూడా ఉన్నారు కదా ఈ దేవుడు నమ్మచ్చు కదా అంటే దేవుడిని నమ్మని నేను చెప్పట్లేదండి. ఇక్కడ క్రైస్తవుల నుంచి హిందుత్వంలోకి మారిన వాళ్ళు ఉన్నారని నేను చెప్తున్నాను. మీ ప్రశ్నకి సమాధానం వచ్చిందా లేదా నేను అడుగుతుంటే ఎక్కడ కూడా ఉన్నారు కదా ఈ దేవుడిని నమ్మంటారేంటండి తలకాయ. నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పక ముందే అన్నాను ఏమన్నానంటే, నువ్వు ఇంటర్వ్యూ ఇండియన్స్ తో చేస్తున్నావు కాబట్టి ఇండియన్స్ గురించి మాట్లాడు అని. నేను ఇంటర్వ్యూ చేస్తే నమ్ముతారా లేకపోతే నమ్మరా అని అడుగుతున్నా నేను. వాళ్ళు మారిన వాళ్ళు కాదా నేను ఇంటర్వ్యూ చేయకపోతే? ఏది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో హిందువులుగా మారి బొట్టు పెట్టుకుని చక్కగా కృష్ణ భజన చేసుకుంటూ భగవద్గీత ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మీకు ప్రూఫ్స్ పంపిస్తానని చెప్పాను. మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేశారా అంటారేంది? నేను చేస్తేనే వాళ్ళు మారినట్టా? మీరు మారినట్టే కాదు, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళే కదా. మీరు ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు చెప్తున్నాయి, నేను చెప్తున్నాను మీకు. అదేంటండి అసలు మీరు ఏం మాట్లాడదాం మీకు అర్థమవుతుందా? ఫస్ట్ మీరు అడిగింది ఏంటి? సో ఫైనల్ గా ఏమంటారు, మీ హిందూయిజం లో ఒక తప్పు అనేది లేదు, క్రిస్టియన్స్ మోసం చేస్తున్నారు కాబట్టి హిందూస్ మారిపోతున్నారు అనేది మీ ఫైనల్ కంక్లూజన్ అంతేనా? ఫైనల్ గా అదే కదా మీ ఫైనల్ కంక్లూజన్? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. క్రిస్టియన్స్ మాట్లాడే మాటలకి హిందూస్ వీక్ మైండ్ కాబట్టి ఆ మాటలకి నమ్మేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి క్రిస్టియన్స్ మోసం చేస్తున్నారు అనేది మీ ఫైనల్ కంక్లూజన్? పాస్టర్లు మోసం చేస్తున్నారు, ఆ మోసాలు మేము అడ్డుకుంటున్నాం అంతే. అడ్డుకుంటున్నారు అంతే. బైబిల్ ఇంకా చెప్పాలంటే బైబిల్ ప్రమాదకరం అసలు ప్రస్తుత సమాజానికి, మానవ మొత్తం ప్రపంచానికే ప్రమాదకరం అది. అంటే ఈ సభ్య సమాజంలో ఉండదగినది కాదు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్లు వీక్గా ఉన్నాయి కాబట్టి వాటి మీద అంత యాక్షన్ తీసుకోలేవు కాబట్టి జనాలకు అవేర్నెస్ కల్పిస్తాం అంతే. వాటి పూర్తిగా బైబిల్ మొత్తం తెలుసా అండి మీకు? పూర్తిగా తెలుసు, మీకంటే ఎక్కువ తెలుసు. బైబిల్ మొత్తం తెలుసు, మీకంటే ఎక్కువ తెలుసు. ఓకే ఓకే. ఇట్లా ఇప్పుడు క్రిస్టియానిటీకి సంబంధించి మమ్మల్ని ఇంటర్వ్యూలు తీసుకుంటారా లేదంటే ఓన్లీ క్రిస్టియన్స్ నెగటివ్ చేసే వాళ్ళకి ఇంటర్వ్యూలు తీసుకుంటారా? ఇంటర్వ్యూలు అంటే మీరు మాట్లాడతారా? ఎవరైనా కావచ్చు మా సైడ్ నుంచి. బ్రహ్మాండంగా మాట్లాడతాను. తీసుకుంటారండి? ఓకే నో ప్రాబ్లం అండి. ఆన్లైన్ లో మీరు జూమ్ లో గానీ లేకపోతే ఏదన్నా వీడియో కాల్ లో గానీ మాట్లాడతానంటే నేను మాట్లాడతాను. డిబేట్ అయినా చేద్దాం, ఏదన్నా పాయింట్ తీసుకుని. బైబిల్ అసలు బైబిల్ కరెక్టా కాదా, బైబిల్లో యేసు దేవుడా కాదా, యేసు చెప్పింది ఏంటి, పాస్టర్లు చెప్పేది ఏంటి, యేసు నమ్మకపోతే నరకానికి పోతారా, ఈ పాయింట్లు మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి, మీరు బైబిల్ కరెక్ట్ అని ప్రూవ్ చేయండి, నేను నా ఇప్పుడు నేను చేస్తున్న పని ఏదైతే ఉందో అది విత్డ్రా చేసేసుకుంటాను. ఓకే అండి. ఒక 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 మాట అనుకుందాం, ఇప్పుడు క్రిస్టియానిటీ నిజమైనది నిజమైన దేవుడు అని అంటే మీరు ఈ వీడియోలు ఆపేస్తారా? బ్రహ్మాండంగా ఆపేస్తాను. అదే కదా నేను ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు నేను బైబిల్ తరగతిలో ఒక సిరీస్ చేస్తున్నాను, బైబిల్ మీద అనాలిసిస్ చేస్తున్నాను. ఆ బైబిల్ తరగతుల్లో తీసుకున్న టాపిక్స్ మీరు తప్పని రుజువు చేయండి, నేను శివశక్తి మూసేస్తానని కూడా చెప్పాను. అవునా? ఓకే అండి. ఓకే నేను 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీ కూడా చెప్పామండి. నేను చెప్తున్న పాయింట్ బైబిల్లో నేను చెప్తున్న విషయాలు ఏదైనా తప్పని మీరు రుజువు చేస్తే 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీ ఉంది. ఓకే అండి. ఓకే చెప్పారు కదా మీరు ఈ వీడియోస్ మానేస్తా, ఒకవేళ మా దేవుడే నిజమైన దేవుడు అంటే మీరు మానేస్తాను అన్నారు కాబట్టి రికార్డింగ్ మీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఓకేనండి, నో ప్రాబ్లం. అంటే నేను మీ కాంటాక్ట్, అదే మా గీత గారు కాంటాక్ట్ లో ఉంటారు, మీరు ఎప్పుడు మాట్లాడదలుచుకున్నారు, ఏ అంశం మీద మాట్లాడదలుచుకున్నారు మాకు ఇన్ఫార్మ్ చేయండి, మనం డేట్ అది ఫిక్స్ చేసుకుని మాట్లాడదాం. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి, ఉంటాను, నమస్తే.